హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పానీపోట్ల ఇవాళ ఒక స్పెషల్ స్పెషల్ వీడియో అండి ఏంటి అనుకుంటున్నారా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను నేను హోటల్ గురించి అందులో ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి దాని గురించి ఇవాళ వచ్చి ఇంకా స్పెషల్ వీడియో ఏంటంటే నాన్ వెజ్ ఐటమ్స్ అండి నాన్ వెజ్ ఐటమ్స్ వచ్చేసి మన దగ్గర చాలా రకాలు ఉంటాయి చాలా రకాలు కూడా దొరుకుతాయి అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే నాన్ వెజ్ ఐటమ్ బయటికి అంటే సర్వీ వేరే వాళ్ళకి క్యాటరింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడ వంద మందికి బిర్యానీ వంద మందికి మటన్ కర్రీ గోంగూర పెరుగు చట్నీ ఇలా అన్ని కలియా ఇలా అన్ని రకాలు పంపించడం జరుగుతుందండి వెజిటబుల్స్ బిర్యానీ అంటే కొంతమంది నాన్ వెజ్ తినరా నాన్ వెజ్ అందరూ తిన్నారు కాబట్టి కొంతమంది వెజ్ బిర్యానీ ఇది వచ్చేసి మనం రెస్టారెంట్లో సర్వ్ చేయడానికి బిర్యానీ అనమాట ఇలా అన్ని రకాల బిర్యానీలు ఇక్కడ చేయడం జరుగుతుందండి ఇది రెస్టారెంట్ కిచెన్ అనమాట ఇక్కడ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు పనులు అందరూ చక్కగా ఇది కలియా మనకి పెరుగు చట్నీ ఇలాంటివన్నీ ఇటు పెడతారండి మళ్ళీ మన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారు పెరుగు ఇలాంటివి పాడవకుండా కొన్ని ఐటమ్స్ కూరగాయలు ఇలాంటివి కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారు నీట్గా ఉంటాయి గోంగూర ఇలాంటివి కూడా అన్నీ మనకి బిర్యానీతో పాటు అన్నీ సర్వ్ చేస్తారు పెరుగు చట్నీ గోంగూర కలియా ఇవి ఇందులో లాలీపాప్ బిర్యానీ రకరకాల బిర్యానీలు ఉంటాయి చాలా రకాలు ఉంటాయి నాకైతే చాలా రకాలు నాకు తెలియదు కూడా ఇక్కడ మాస్టర్ చేస్తున్నారండి ఈయన పెద్ద మాస్టర్ అనమాట మాపు మాస్టర్ అని ఈయన చేపల పులుసు చేస్తాడు చాలా అంటే చాలా బాగా చేస్తాడు చేపల పులుసు ఫేమస్ అనమాట ఈయన బాగా చేస్తాడు మేము అంతకుముందు రెస్టారెంట్ లేనప్పుడు అంటే మామూలుగా ఏమి లేనప్పుడు కూడా మేము చేపలు పులుసు అంటే చేపలు ఇంట్లో మామూలుగా తెచ్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు ఇంట్లో వండుకుంటారు ఎవరైనా చేపలు తెచ్చుకుంటే నాలుగు కేజీలు చక్కగా వండుకొని తింటారు మేమేం చేస్తామంటే ఎంత ఏ రెస్టారెంట్లో పని చేస్తుంటే ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఛార్జ్ చేయించుకుంటాం అనమాట ఆ నాలుగు కేజీలు ఇచ్చి చేసినందుకు ఇప్పుడు రెస్టారెంట్లో మనకి నాన్ వెజ్ తీసుకెళ్ళి చేస్తే ఎంతో కొంత అమౌంట్ ఇస్తే చేసి పెడతారు కదా అలాగే మేము ఫోర్ కేజీస్ అక్కడ తీసుకెళ్ళి ఆయన ఛార్జ్ చేయించుకొని అమౌంట్ ఎంతో కొంత ఇచ్చి వాళ్ళం అనమాట ఎందుకంటే అంత బాగుంటుంది ఇంట్లో వాళ్ళు చేసిన దానికన్నా అని చెప్పేసి అక్కడ తెచ్చుకునే వాళ్ళం అలాంటి మాస్టర్ అనమాట అయినా చాలా బాగా చేస్తాడు ఐటమ్స్ అన్ని ఈ పక్కన ఉన్న అబ్బాయి అసిస్టెంట్ మాస్టర్ అనమాట వీళ్ళు వేరే మరాఠీ ఊరు నుంచి వచ్చిన అనమాట ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళంట ఆయన నాకు అందిస్తున్నాడు వాయిస్ ఓవర్లో ఒరిస్సా నుంచి వచ్చిన అబ్బాయి ఈ అబ్బాయి అసిస్టెంట్ లాగా చేస్తుంటాడు ఆయనకి ఆయనే మెయిన్ వంటలని ఆయనే చేస్తాడు అనమాట ఈ అబ్బాయి అన్నీ అందించడం ఇలా అన్నీ చేస్తాడు కిచెన్ కూడా చాలా నీట్గా పెట్టుకుంటారు ఇక్కడ ఇంకా లేడీస్ కూడా ఉంటారు వాళ్ళు కిచెన్ నీట్గా పెట్టడం ఇదంతా చేస్తూ ఉంటారు వాళ్ళకి అందించడం ఇంకా వంటలు పాత్రలు తోమటం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఆ కిచెన్ వెనక మనకి పొయ్యిలు వెనక మనకి నీళ్లు సదుపాయం అవి కూడా ఉంటాయి ఆ నీళ్లు అవన్నీ కూడా వాడుకుంటూ వాళ్ళు నీట్ చాలా నీట్గా చేస్తారండి నెయ్యి బిర్యానీ చేస్తారు ఇవాళ చాలా బాగుంది నేను కూడా తిన్నాను కొంచెం టేస్ట్ చేశాను చాలా అంటే చాలా బాగుంది చికెన్ ఫ్రై కూడా అండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే మాత్రం అంటే మనకి ఇంట్లో ఇలా కుదరదులేండి వీళ్ళు పెద్ద పెద్ద బొయ్యల మీద పెద్ద పెద్ద కళాయిల్లో చేస్తారు కదా కానీ చాలా టేస్టీగా చేస్తారండి కాకపోతే నీట్గా మెయింటైన్ చేస్తారు కొంచెం కిచెన్ మామూలుగా నీట్నెస్ లేకపోతే నేను అస్సలు తట్టుకోలేను అంటే తినలేను కూడా కొంచెం కూడా తినలేదు నీట్నెస్ లేదు ఇక్కడ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు నీట్గా చేస్తారు స్పెషల్గా నెయ్యితోనే చేస్తారండి బిర్యానీ అంటే వండేటప్పుడు మళ్ళీ దాన్ని పైన వేయటానికి మొత్తానికి నెయ్యి వాడుతున్నారు చాలా బాగా అనిపించింది నాకు అంటే మా హోటల్ అని నేను చెప్పడం కాదు కొంచెం టేస్ట్ వైజ్గా నాకు ఉన్న హోటల్స్ అన్నింటిలో బాగుంటుందండి మన రెడ్ బకెట్ బిర్యానీ నేను అంటే మన హోటల్ పెట్టకముందు మా బాబు బర్త్డేనో దేనికో రెడ్ బకెట్ తెప్పించానండి రెడ్ బకెట్ బిర్యానీ అంటే అప్పుడు మన ఊర్లో పిడిగి ఫస్ట్ రెడ్ బకెట్ బిర్యానీ పెట్టారు తెప్పించాను నాకైతే అసలు నచ్చలేదండి అంటే మరి వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే ఏమనుకోకండి ఎందుకనో నాకు నచ్చలేదండి నా రెడ్ బకెట్ బిర్యానీ నచ్చలేదు నా మా ఈ అంటే అంతకుముందు వేరే వాళ్ళు చేసేటప్పుడు కూడా నేను ఇక్కడే బిర్యానీ తెప్పించుకొని తింటానండి ఎప్పుడు ఎప్పుడైనా తినాలి మరి మధ్యాహ్నం పూట మంచి స్పెషల్ రోజులు ఉన్నాయి అంటే ఇక్కడ తెచ్చుకుని తినేది అప్పుడు కూడా మాస్టర్ చేసేవాడు అండి అంతకుముందు హోటల్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆయన కంటిన్యూగా చేస్తున్నాడు మాకు మేము పెట్టినా సరే చాలా టేస్టీగా వంటలన్నీ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని ఏనే చేస్తాడండి గోంగూరతో సహా చాలా టేస్టీగా చేస్తాడు చాలా బాగుంటాయి వంటలు కూడా మిగతా వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు కూడా అండి మన రెస్టారెంట్లో అందరూ హెల్ప్ చేయడానికి బాగుంటారు ఆయన చుట్టూ అందుకని కొంచెం పెద్ద ఆయన కదా అన్నీ ఆయన బొరుగులు అవన్నీ ఎత్తలేడు కాబట్టి హెల్ప్ చేసే వాళ్ళందరూ పక్కన హెల్ప్ చేస్తూ ఉంటారు ఆయన మాత్రం మిగతా వంట కారాలు అవన్నీ ఆయన చూసుకుంటూ ఉంటాడు ఆయన రాని రోజు ఒక ఏదన్న రాని రోజు చాలా మంది ఆర్డర్స్ మాకు ఇవ్వరండి ఆయన రాలేదు కదా ఇవాళ మాకు వద్దు అన్నట్టు చెప్తారనమాట కొంతమంది తెలిసిన వాళ్ళు ఆయన వంట గురించి తెలిసిన వాళ్ళు మేము కూడా ఏదైనా చేసుకొని తినాలి అంటే ఆయన ఉన్న రోజే తింటాం అనమాట నాన్ వెజ్ ఐటమ్ చేయించుకొని కూరగాయలైనా ఆకుకూరలు అయినా అంటే రెస్టారెంట్లో కూడా ఆకుకూరలు పడతాయండి పాలకనే అని కూరగాయలు అని సొరకాయలు అని పచ్చిమిరగాయలు అని అన్ని వాటిని మేము నీట్గా ముందు తీపిచ్చి మళ్ళీ దాన్ని వాష్ చేసి వాడతాం ఇక్కడ అంటే వాష్ వాళ్ళే చేసుకుంటారండి అంత పని వాళ్ళు వాష్ చేయించుకుంటారు నీట్గా ఉంటుంది ఈ రెస్టారెంట్లో తినడానికి ఏసీ రెస్టారెంట్ ఉందన్నమాట అంటే మీరు ఇక్కడికి వచ్చి ఫుడ్ తింటానికి చక్కగా ఏసీ రెస్టారెంట్ ఉంది ఏసీ ఉంటుంది మూడు ఏసీలు ఉంటే పెద్ద హాల్ ఉంటుంది దీన్ని మినీ ఫంక్షన్ హాల్లో కూడా వాడుకుంటారండి చాలా మంది లాస్ట్ టైం మా బాబ బర్త్డే మేము ఇక్కడ చేసాము ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఏడు వందల మందికి భోజనాలు పెట్టామండి అంటే అప్పుడు ఆ రోజు మేము హోటల్ మొత్తం వాడుకున్నాము ఇలాంటి హాల్స్ రెండు ఉన్నాయి ఆ రెండు హాల్స్ వాడుకుంటూ మొత్తం హోటల్ మొత్తం మేమే వాడుకొని ఏడు వందల మందికి భోజనాలు పెట్టాము ఇక్కడ మేము మటన్ కర్రీతో బిర్యానీతో అంటే మేము ఆటలు కోసి గంగమ్మ తల్లికి ఇంకా సాంగ్కి కోసి ఇక్కడ పెట్టామన్నమాట ఇలా మీకు మించి మినీ ఫంక్షన్ హాల్ కావాలనుకున్నా కానీ దీన్ని వాడుకోవచ్చండి చక్కగా మీకు ఒక వంద మంది రెండు వందల మంది లిమిటెడ్ పీపుల్ని పిలుచుకున్నాం బర్త్డే చేసుకుందాం బారసాల శ్రీమంతం ఇలాంటివి చేసుకున్నారు అంటే చక్కగా బాగా సరిపోతుంది నీట్గా ఉంటుంది ఎక్కువ బయట వాళ్ళు రారండి మామూలుగా మనం ఎక్కడన్నా పెడితే కొంచెం బయట వాళ్ళు వస్తూ ఉంటారు అందుకని ఇబ్బంది పడకుండా ఇలా పెట్టుకోండి ఎవరికన్నా అవసరమైతే ఇక్కడ స్కోల్ స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ చేస్తానండి ఈ నెంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ అదర్ డీటెయిల్స్ మీకు చెప్తారు మీకు హోమ్ డెలివరీ ఉంటుందండి ఫుడ్ క్యాటరింగ్ కూడా చేయబడుతుంది మామూలు ఐటమ్స్ అయినా టిఫిన్స్ అయినా ఏ సరే మారుతి టిఫిన్ భోజనం ఫ్యామిలీ రెస్టారెంట్కి అందరూ తప్పక రావాలని కోరుకుంటున్నాను